భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్వితాయై నమక. ఆ భండాసురుణ్ణి చంపడానికి, ఆ భండిమని పోగొట్టడానికి తానే వివిధ శక్తులుగా, బ్రాహ్మీ శక్తిగా, వారాహీ శక్తిగా, మంత్రిణి శక్తిగా ఆవిర్భవించింది. బాల్యంలో ఉన్న శక్తులు యవ్వనంలో అవసరాన్ని బట్టి వ్యక్తమైనట్టే. అజ్ఞానాన్ని పోగొట్టుకుందుకు మనం చేసే ప్రయత్నం, ఆ తీవ్ర ప్రయత్నం పెరిగినప్పుడే వ్యక్తమవుతాయి. కానీ ఉండవు అని అనుకోవద్దు, ఎప్పటికైనా ఉంటాయి. అవి ఎలా వ్యక్తమైంది, ఆవిడ ఎటువంటి శక్తులతో వచ్చిందయ్యా? తర్వాత చెబుతున్నాడు 66వ నామంలో, సంపత్కరీ సమారూఢ సింధురవ్రజసేవితాయై నమక, అశ్వారూఢాధిష్ఠిత అశ్వకోటి కోటిభిరావృతాయై నమక, చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతాయై నమక, గేయ చక్రరథారూఢ మంత్రిణీ పరిసేవితాయై నమక, గిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృతాయై నమక, జ్వాలామాలినికా క్షిప్తవన్ని ప్రాకార మధ్యగాయై నమక. ఇంత శక్తి చేసిందండి, ఇంత ఇన్ని శక్తులతో వచ్చింది, ఇంత ఇన్ని ఏర్పాట్లతో వచ్చిందండి ఆవిడ. అంటే భండాసురుని జయించడం అంత కష్టం అంటే అర్థం ఏమిటి? అజ్ఞానాన్ని జయించడం అంత కష్టం, దైవీ శక్తులకు కూడా కష్టం, అమ్మవారికి కూడా కష్టం. అది అంత అజ్ఞానం అలా పేరుకుపోతుంది, అది దాన్నే పేరుకోనియకుండా మనలో ఉండే దైవీ శక్తులు ఎప్పటికప్పుడు మేలు కొలుపుతూ మనం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు అమ్మవారు మనలోంచే వ్యక్తం అవుతుంది. ఆవిడ ఎక్కడో వేరుగా మణిద్వీపం ఓ చోట కూర్చోవడం, మనం ఇక్కడ కూర్చుని పాటలు పాడుతుంటే ఆవిడ ఇక్కడ వస్తుంది అనుకోవడం అజ్ఞానం. ఆ మణిద్వీప వర్ణంలో అదంతా ఉంటుంది, అమ్మవారు మన శరీరంలోనే ఉందని. మన శరీరంలో ఉండే శక్తుల్ని మనమే మేలు కొలుపుకోవాలి, ఈ పాటకు అర్థం తెలుసుకోవాలి. పాట చుట్టూ పుణ్యాలు పాపాలు క్షేత్రాలు తీర్థాలు పెట్టాక ఇంకా పాట ఎప్పటికీ ఉపయోగం లేకుండా పోతుంది. ఒక పని చుట్టూ పుణ్యము ఫలము పెట్టామంటే ఆ పని వృధం అయిపోయినట్టే అండి. ఆధ్యాత్మికతలో ఇదే పెద్ద వైఫల్యం ఈ దేశంలో. ఏ పనిని మీరు పుణ్యం అని చెప్పినా, దాని ఫలాలు చెప్పినా, ఆ పని పోయినట్టే ఇంక, అది పనికిరాదు. ఇంకా ఏమీ లేదు, నీ కష్టమేది, నీకు కావాలంటే చదువు, లేదా మానే, ఇది అవసరం అంతే, చదువు చదువు, లేదా నీకే నష్టం. దీనివల్ల ఏ ఫలితం వస్తుందో ఎవరో చెప్పలేరు, ఏ పుణ్యమో రాదు, నీకు ఇష్టమైతే చేయలేత మానే. ఎంతమంది దారికి వచ్చినా మంచిదే, ఎంతమంది ఆచరించినా మంచిదే, అదే పద్ధతి. అంతేకాని ఊరికే ఒక 100,000 రావడం కోసం 100,000 మందికి అనుకూలంగా మాట్లాడితే ఈ 100,000 మందికి ఈ వేదాంతి బానిసైపోయాడు. సలక్షణంగా ఉండేవాడు 100,000 మందికి బానిసేయాడు. ఇప్పుడు అందరూ వచ్చి వీళ్ళ సంసారాలన్నీ ఈ నెత్తి మీద పెడతారు పట్టుకొచ్చి, జరుగుతున్నది అది. ఒక్కడు అందులో జ్ఞాని కాకపోగా ఈయన అజ్ఞాని అయ్యాడు. ఇంత కష్టపడి చేసిన సాధన హిమాలయాల్లో చేసింది, గురువుల దగ్గర పొందింది, మొత్తం పోయింది, బురదకుంట్లో పడింది వెళ్ళి గంగానది. జ్ఞానులైన వాళ్ళు, వేదాంతులైన వాళ్ళు, స్వాములైన వాళ్ళు జాగ్రత్త పడవలసిన విషయమే ఇది. అజ్ఞానం అంత భయంకరమైంది. దాది ఎలా వస్తుంది, దాన్ని ఎలా ఎదిరించాలండి? సంపత్కరీ సమారూఢ సింధుర ప్రజసేవితాయే నమక. సంపత్కరీ అని ఒక దేవత, సమారూఢ ఆవిడ నాయకత్వంలో ఒక సైన్యం నడుస్తుంది. సింధురవ్రజ అదే సైన్యం, సింధురవ్రజం గజ సైన్యం, వ్రజం అంటే సమూహం, సేవిత ఆ గజ సైన్యానికి అధ్యక్షురాలైనటువంటి సంపత్కరీ అనే దేవతతో అమ్మవారు సేవింపబడుతోంది. ఆవిడికి నమస్కారం. ఎవరి సంపత్కురి, అమ్మ సంపత్కరి అమ్మవారి చేతుల్లో ఉండేటువంటి అంకుశం నుంచి పుట్టింది కాబట్టే కరి, ఏనుగు నడిచివేయగలుగుతుంది. ఏనుగు నడిచేసేది అంకుశమేగా. క్రోధాకార అంకుశోజ్వర అనే నామానికి ఇది విస్తృతమైనటువంటి ఏర్పాటు, విస్తృత, దీన్ని విస్తృతి అంటారు. ఆ నామానికి ఇది విస్తృతి లేదు, కాస్త విస్తరణ, ఎక్స్టెన్షన్, కొనసాగింపు కూడా అనుకోవచ్చు. ఇదే సంపత్కరి, అంకుశం నుంచి పుట్టింది. ఆవిడ అంకుశం నుంచి సంపత్కరీదేవి పుట్టి ఆవిడ ఒక గజం మీద అధిరోహించి వచ్చింది. ఆవిడ అధిరోహించిన గజం పేరు రణకోలాహలం. ఆ పేర్లు చూస్తే అర్థమైపోతుంది ఆ యుద్ధం ఎటుంటుంది. రణకోలాహలం అనే గజం మీద ఆవిడ అధిరోహించి వచ్చింది. సింధురవ్రజసే వీతనయ్యి నమక. అటు ఎటువంటి ఏనుగులు ఆవిడ సేవిస్తున్నామండి? భద్రజాతి గజాలు, మందజాతి గజాలు, మృగజాతి గజాలు. గజాల్లో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. గజశాస్త్రం భారతదేశంలో వ్యాపించినంతగా, భారతదేశంలో అభివృద్ధి చెందినంతగా మరో దేశంలో చెందలేదు. గజానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి ఇక్కడ. గజాన్ని కట్టే తాడుని వారి అంటారు, గజాన్ని కట్టేటువంటి కొయ్యని ఆలానం అంటారు. గజానికి ఉండే సుడులు, శరీరంలో ఎన్ని రకాల సుడులు ఉన్నాయో అన్ని రకాల పేర్లు ఉన్నాయి వాటికి ప్రత్యేకంగా. గజానికి ఉండేటువంటి మత్సలు, వాటికి వేరే పేర్లు ఉన్నాయి. గజానికి 9 ద్వారాల నుంచి మలం వస్తుంది అంటారు. మలమే మదం రూపంలో స్రవిస్తుంది, దాన్ని మలం నిజానికి మదం అంటారు. అది 9 ద్వారాల నుంచి 9 రకాలుగా వస్తుంది.
గజశాస్త్రం మీద ఇంత విస్తృతమైన అధ్యయనం జరిగింది. ఇదంతా జువాలజీ. పూర్వకాలంలో ఏమీ లేవు. జువాలజీ వచ్చాక జంతుశాస్త్రం వస్తుంది అజ్ఞానం కానీ. మన బుర్రలో బాగా బాతుకుపోయింది ఏమిటంటే ఇంగ్లీషు వాళ్ళు వచ్చే వరకు ఈ దేశంలో ఏం జరగలేదండి. బాటనీ, జువాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్ అన్నీ వాళ్లే చెప్పారని ఇంతకంటే అజ్ఞానం ఎవడో ఉండడు. వీడికి వీడి అజ్ఞానానికి ముగింపు లేదు.